నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. జనరల్గా మనము సినిమాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఎక్కువగా వివేక హత్యకి సంబంధించి వచ్చింది కాబట్టి కామన్ పీపుల్కి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వివేక హత్య అయితే జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు అన్న రీజన్స్ పక్కన పెడితే వివేక మర్డర్ అయితే నడిచింది. ఇప్పుడు దీంట్లో పోలీసులు చెప్తున్న ప్రకారం, లేకపోతే సిబిఐ చెప్తున్న ప్రకారం అవినాష్ రెడ్డి ఇందులో ఉన్నాడు అని అంటున్నారు. సో అరెస్ట్ చేయబోతున్నారు, విచారణకు తీసుకురాబోతున్నారు అనుకునే టైంలో ఇతను వెళ్ళి ముందస్తుగానే బెయిల్ తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకోగానే ఏం జరుగుతుంది, సునీత కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అంటే అవినాష్ వర్సెస్ సునీతగా ఈ ప్రస్తుతానికి ఈ కథ నడుస్తోంది. మీరేం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఫస్ట్ యాక్చువల్గా వివేక హత్య జరిగిన తర్వాత నా అభిప్రాయం నేను చెప్తాను. ముందు ఒకసారి అనాలిసిస్ చూసుకుందాం. ఆయన హత్య ఎలా జరిగింది, ఫస్ట్ అవినాష్ వైపుగా స్టోరీ ఏంటి అంటే, సిబిఐ ఇప్పటివరకు అవినాష్ని దొంగ ఇతనే చేశాడు అని చెప్పేసి ఆయన A8 పెడితే A7 భాస్కర్ రెడ్డిని వాళ్ళ తండ్రిని మొన్న అరెస్ట్ చేశాడు. అట్లా ఇప్పుడు A1, 2, 6 అందరు చూసుకున్నా సరే అక్కడ చంపిన ఉమాశంకర్ రెడ్డి కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్, సునీల్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఆ క్రైమ్ సీన్లో ఉన్న వాళ్ళందరినీ 1, 2, 3, 4 అండ్ వాళ్ళకి సంబంధించి సహకరించిన వాళ్ళ చుట్టాలని పట్టాలని ఎవడెవడో తెచ్చి A6 వరకు నెట్టుకొచ్చింది. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఈయన ఇప్పుడు ఆ దస్తగిరి అనేవాడు బయట ఉన్నాడు, A4 వాడు అప్రూవర్గా మారిపోయి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నాడు. అండ్ ఆ సీన్లో ఇంకోటి ఉన్నాడు, వాచ్మెన్ రంగన్ ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయలేదు. అండ్ ఎంవి కృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయనే మెయిన్, కానీ ఆయన కూడా అరెస్ట్ చేయలే. జరిగిన సిట్యువేషన్ ఇది. వీళ్ళు చెప్పేది ఏంటంటే, దస్తగిరి చెప్పిన సిట్యువేషన్ ఏంటంటే, ఆ రోజు 11 గంటలకు ఆయన వచ్చాడు లోపలికి. ఆయన వచ్చిన తర్వాత ల్యాండ్ ఇష్యూ గురించి మాట్లాడడానికి వీళ్ళు వచ్చారు అన్నట్లుగా వెనుక డోర్ నుంచి మిగతా వాళ్ళని పిలిపించాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్, వీళ్ళు సునీల్ యాదవ్ ఏంటంటే మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకు అని గుద్దాడు, ఇటు మొహం మీద గుద్దితే ఉమాశంకర్ కూడా ఆయన మీద కూర్చొని బాగా కొట్టాడు, ఇదేంటి నా పిల్లం కావాల్సి వచ్చిందిరా నీకు. అంటే అక్రమ సంబంధాల కారణంగా ఇన్ని చంపేసినట్లు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు కదా. ఇప్పుడు సిట్యువేషన్ బట్టి అట్లా అర్థమైంది, అక్రమ సంబంధాల వల్ల నా పిల్లాన్ని ఏదో చేసావు, నీకు అది కావాలని వీడు, అది కావాలని వీడు. సో ఇట్లా జరిగిన సిట్యువేషన్. దీంట్లో వీళ్ళకి ఏంటి, దస్తగిరి కూడా ఇంతకుముందు ఇక్కడ పనిచేసి మానేసిన డ్రైవర్, కొత్త డ్రైవర్ ప్రసాద్ 3 నెలల నుంచి చేస్తున్నాడు వాడు. వాచ్మెన్ రంగన్న అనే ఒకడు ఉన్నాడు పనోడు, వాడు కూడా ఆల్మోస్ట్ 3-4 నెలలు అయింది ఆ అబ్బాయి కూడా వచ్చి, అంతకుముందు పనిచేయలే. అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఆయన కాణిపాకం రాజశేఖర్ అని చెప్పేసి, ఆ రోజు ఆయన రాలా. ఎందుకు రాలేదంటే వాడు బండి ఏదో ప్రాబ్లం ఉంటే ఆ రోజు రాలా, లీవ్ పెట్టాడు. సో ఇక్కడ జరిగిన సిట్యువేషన్ ఇది. ఈ జరిగే సీన్ అంతా కూడా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి రంగన్న కిటికీలో నుంచి చూశాడు. వచ్చాక వాడు వీడిని బెదిరిచ్చాడు, ఎవరికని చెప్తే నిన్ను కూడా వేసేస్తా అని చెప్పేసి. సరే, అది అంతవరకు అయింది. దస్తగిరి ఏం చేశాడు, వీళ్ళిద్దరు కదా, వాడు గుద్దాడు, వీడు పొట్ట మీద కూర్చున్నాడు, నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి. ఎందుకు ఏదో ఒకటి కదా చేయాలని అనుకుంటాడు? అదే ఇప్పుడు మానేసి ఒక 2-3 నెలలు అయినా దస్తగిరి బాగే చూసుకున్నాడు అనే టాక్ ఉంది. ఇప్పుడు ఆయన చంపాలి సిట్యువేషన్, ఇప్పుడు ఈ సీన్లో నేను చంపాలి. ఓకేనా, వీళ్ళిద్దరు మోటివ్ ఒకటి, వీడి మోటివ్ డబ్బులు, చంపితే నాకు డబ్బులు ఇస్తామన్నారు, అంతే 5 కోట్లు ఇస్తామన్నారు. అది ఇప్పుడు వాడేమో గుద్దాడు, వీడేమో మీద పడి ఇట్లా కొంత పిసికి ఏదో చేశాడు. ఈయన మరి ఈయన కూడా ఉండాలి కదా, ఏదో ఒకటి చేయాలిగా. ముగ్గురు ఉన్నప్పుడు నా పాత్ర ఎందుకు, నేను ఖాళీగా ఎందుకు ఉండాలి? పైగా వీడు ఏం చేశాడు, కదిరి వెళ్ళి గొడ్డలి కొనుక్కొచ్చాడు. అదేదో ఆ పులివెందుల్లోనే కొనొచ్చు, కాకపోతే ఇక్కడ కొంటే అందరికి తెలిసిపోతుంది అని చెప్పేసి కదిరి వెళ్ళి అక్కడ కొనుక్కొచ్చాడు. నెల నుంచే ప్లాన్ వేసుకున్నారని చెప్పాడు అబ్బాయి. సో వీడేం చేశాడు, ఓ పోటు వేసాడు, చేయి మీద ఓ పోటు, నెత్తి మీద ఓ పోటు వేసాడు. తర్వాత ఏం చెప్తున్నారు, మేము అలా బాత్రూంలోకి లాక్కెళ్ళాము, ఆయన చేత లేఖ రాయించాం, కొత్త డ్రైవర్ ప్రసాదే నన్ను చంపాడు, అదేంటిది ఏదో రాసుకొచ్చాడు, కొత్త డ్రైవర్ నన్ను చంపాలనుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి నా చావుకు కారణం వాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఏదో చేశాడు, ఏదో సంథింగ్ రాసుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ సీన్ అంతా ఇట్లా చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత హాల్లో బ్లడ్ ఉంటుంది కదా, బాత్రూమ్ తీసుకెళ్ళాక మొత్తం క్లీన్ చేసిన తర్వాత హాల్లో బ్లడ్ని ఒకడొచ్చి క్లీన్ చేశాడు.
ఆయన పేరేమో ప్రకాష్, వాడు క్లీన్ చేశాడు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయలే. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికి ఏంటంటే, ఎంవి కృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే, హత్య జరిగిన రోజు నేను సునీతకు కాల్ చేశాను. సునీతకు కాల్ చేసి వాళ్ళ భర్త లిఫ్ట్ చేసి ఏమైందంటే ఇటు ఇట్లా జరిగిందని చెప్పాం. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మేము వస్తున్నామండి, మీరు ఉండండి, మేము బయలుదేరి ఈలోపు అక్కడ దగ్గరలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు చుట్టాలి. సో ఏముంది అంటే ఫోన్ ఉంది, ఆయన దగ్గర ఒక లెటర్ ఉంది. ఫోను లెటర్ మేము వచ్చే వరకు నువ్వు ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని దాచేసేయి. ఎందుకంటే వీడి అక్రమ సంబంధాలు ఉన్న విషయం సునీతకు తెలుసు ఆల్రెడీ. సో ఆ ఫోనులో ఏమైనా బయటపడితే ఇందుకే అందుకే అని చెప్పేసి మళ్ళీ బ్యాడ్ అయిపోతాడు. ప్రజెంట్ వాళ్ళ డాడీ బ్యాడ్ అవడం ఈమెకి ఇష్టం లేదు. సో అని చెప్పేసి ఆ ఫోటోలు గిటోలు బయటికి రాకుండా చేశారు. ఎందుకు సునీత ఇలా చేసిందంటే, వివేకాకి ఇంకో రెండో పెళ్ళి అయింది, ముస్లిం అమ్మాయి షమీమ్తో రెండో పెళ్ళి అయింది. వాళ్ళకి షహీన్షా అనే ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ పిల్లని ఇళ్ళని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఈ రకంగా జరిగింది. ఎలా ప్రేమించాడు అంటే అది ఆమె చెప్పింది. ఆమె ఉద్యోగరీత్యా రెడ్డి ల్యాబ్లో జాబ్ కోసము వెళ్తే, ఎప్పుడు ఆమె సంబంధం లేనప్పుడు ఆ రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు ఏమన్నారంటే, ఏదైనా రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళని ఎవడో సలహా ఇచ్చాడు. ఈమె వాళ్ళ అక్క గౌసియా వాళ్ళ భర్త అహ్మద్కి ఏం చెప్పిందంటే, బావా ఇట్లా ఇది అడుగుతున్నారు, నీకేమైనా తెలిసిన వాళ్ళు? అయ్యో లేదు, వివేకానంద రెడ్డి గారు మనకు బాగా క్లోజ్, నేను అడిగితే రికమెండేషన్ ఇస్తారని చెప్పి ఆయన ఒక ఉత్తరం రాసిచ్చాడు. ఈమె అది పట్టుకొని వెళ్ళింది. అయినా జాబ్ రాలా, లాస్ట్లో ఉంది ఈమె సెలక్షన్లో. మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా అవ్వట్లేదు పని, మరి ఏంటి రికమెండేషన్ అంటే, ఉండు ఒకసారి చెప్పి చూస్తానని చెప్పి ఆయనకు మళ్ళీ చెప్పాడు. ఇట్లా అయిందంట సార్, మీ లెటర్ మీ ఉత్తరం పనికి రాలేదంట అంటే, ఆయన ఏమన్నాడు, ఎక్కడున్నారు చెప్పు అంటే, నా భార్య ఉండు, నా మరదలు అక్కడే ఉన్నారండి హైదరాబాద్లో. అంటే నేను హైదరాబాద్లో నెంబర్కి నేను ఫోన్ చేస్తాను, గౌసియా కాల్ చేసి ఇట్లా మీ ఆయన నెంబర్ ఇచ్చాడు, ఇట్లా మీ నీకు మీ చెల్లికి ఏదో జాబ్ అంట కదా, ఇక్కడ ఎక్కడున్నారు మీరు? రెడ్డి ల్యాబ్లోనే ఉన్నామండి. సరే నేను వస్తున్నా. ఈయన వెళ్ళాడు ఎంపీ. కానీ వివేకా గారికి మంచి పేరు ఉంది. ఆయన పులివెందులలో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా సాయం కావాలి అని అంటే చెప్పి చేయించేవారు కాదంట. వాళ్ళని కార్లో ఎక్కించుకుని ఆ పని కంప్లీట్ చేపించి, ఓకేనా నువ్వు హ్యాపీ అని, ఒకవేళ ఊరి నుండి వస్తే వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు పెట్టి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పే, అంటే ఆ స్వభావం వివేక గారికి ముందు నుంచే ఉందండి. సో ముందు నుంచే ఉంది. ఈయన వెళ్ళాడు కార్లో వెళ్ళి దగ్గరుండి చూసుకొని, లోపలికి మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడేసి లోపలికి వెళ్ళి మాట్లాడేసి వచ్చి ఆమెకి మీ జాబ్ కన్ఫర్మ్ అమ్మా అని చెప్పేశాడు. పోనీ ఈ పెద్ద మనిషి అన్న బయటకు వచ్చిన తర్వాత, నీ కోసం అంత పెద్ద మనిషి వస్తే ఈమె ఏమనిందో తెలుసా, ఈ కొంచెం జోవియల్ మనిషి అనుకో షమీమని. ఆయన అక్కడ కార్ దగ్గర కూర్చొని సిగరెట్ కాల్స్ అయిందామా ఓకేనా అని అన్నాడు. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి ఇలా సిగరెట్ కాల్చడం తప్పు కదండి అనింది ఈ ఉత్తమ మహిళ. అనేసరికి ఆయన ఏం చేశాడు, సిగరెట్ పడేసి నవ్వి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈమె జాబ్ బాగానే చేసుకుంటున్నారా అని చెప్పేసి, వివేక గారి లైఫ్లోకి షమీం ఎట్లా వచ్చింది, ఇప్పుడు జాబ్ ద్వారా వచ్చింది, తర్వాత ఈ పరిచయం ఎలా పెరిగింది? ఓకే, సో అయిపోయింది అంతవరకు. ఈయన ఉద్యోగం ఇప్పించేశాడు, ఆమె ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం ఈమె వచ్చింది బేసిక్గా, రెడ్డిష్ ల్యాబ్లో జాబ్ కోసం ఆమె వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, రికమెండేషన్ లెటర్ అని చెప్పేసి ఆయన రికమెండేషన్ లెటర్ రాసిచ్చాడు. ఆ రికమెండేషన్ లెటర్ పనిచేయలేదు. పనిచేయకపోయేసరికి మళ్ళీ వాళ్ళ బావకు కాల్ చేసింది, బావ నువ్వు తెచ్చిన రికమెండేషన్ పనిచేయలేదు. ఆ బావ మళ్ళీ వివేకానందకు కాల్ చేసి ఏం చెప్పాడు, మీరు సార్ మీరు ఇచ్చిన రికమెండేషన్ పనిచేయలేదు మాకు, ఏం చేయమంటారు అని అడిగితే, ఎక్కడుంది మీ వాళ్ళు అని అడిగితే, హైదరాబాద్లోనే ఉన్నారు. సరే నాకు మీ ఆవిడ నెంబర్ ఇవ్వు అంటే ఇచ్చాడు. నెంబర్ తీసుకున్నాడు, తీసుకొని ఫోన్ చేసి, అమ్మ మీ హస్బెండ్ నాకు ఇట్లా నెంబర్ ఇచ్చాడు, ఇది సంగతి, మీరు ఎక్కడ ఉన్నారు? సార్ నేను రెడ్డి ల్యాబ్లోనే ఉన్నాను. రెడ్డి ల్యాబ్కి వెళ్ళాడు, వాళ్ళకి జాబు ఇనా ఎంపీ కాబట్టి ఆ బలగంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లకి జాబ్ ఇప్పించేశాడు. ఇప్పించి ఇదిగో అమ్మ నీ ఆఫర్ లెటర్ అని చెప్పేసి ఇచ్చి వచ్చాడు. అబ్బాయి ఇంత పెద్ద మనిషి భలే వచ్చాడని సంతోషపడకుండా ఈమెం చేసింది, ఆయన సిగరెట్ కాలుస్తుంటే వెళ్ళి నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి సిగరెట్ ఎలా కాలుస్తావు అని అడిగింది. అడగగానే ఆయన నవ్వి సిగరెట్ పడేసి వెళ్ళిపోయాడు. అంతవరకు కథ సుఖాంతమే ఓవరాల్గా. నెక్స్ట్ ఏమైందంటే, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చిన తర్వాత
వీళ్ళ అక్క ఒకరోజు రాత్రిపూట హాస్టల్కి రావడం ఏంటి, వాళ్ళ చెల్లి అప్పటికి హాస్టల్లో ఉంటున్నారా? వాళ్ళు ఊరి నుంచి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చారు కాబట్టి అప్పుడు ఇక్కడ ఎక్కడో ఉంటున్నారు. అప్పటి వరకు షమీమ్ కి పెళ్లి కాలేదు? లేదు లేదు లేదు, అవ్వాల, వాళ్ళ అక్కకి అయింది, ఈ పిల్లకి అవ్వాల. అంటే చిన్నమ్మాయి అని. ఈమె తర్వాత కూడా ఇంకిద్దరు ఉన్నారు, రేష్మిత రెహమత అని చెప్పేసి ఇంకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. సరే ఈ కథ ఇంతవరకు వదిలేస్తే, ఈమె ఏం చేసింది, రాత్రిపూట ఏడుపిన పడింది. ఎవరు అంటే అక్క ఏడుస్తుంది. ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు జాబ్ వచ్చింది నాకు జాబ్ రాలేదు అని ఏడుస్తుంది. అదేంటి ఎందుకు అంటే, ఈ పిన్ ఈమె క్వాలిఫికేషన్ లేదు, ఆమె క్వాలిఫికేషన్ ఉంది, ఆమెకు వచ్చింది. ఆ క్వాలిఫికేషన్ ఉన్న ఆమెకే అక్కడ జాబ్ రాలే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకుంటే. ఆ క్వాలిఫికేషన్ ఉన్నావిడ కూడా మహామహా రికమెండేషన్లు తెచ్చుకొని, రికమెండేషన్ ఎంపీ రికమెండేషన్ లెటర్ ఉన్నా ఆమెను గేంటేశారు. ఎంపీ స్వయంగా వచ్చి, అమ్మ పెట్టుకో, నెలకి మూలకు బడి ఉంటుంది, ఇంత జీతం ఇవ్వు అంటే అప్పుడు ఆమెకి ఇచ్చారు, అది తెలిసిందే. ఈమెకి రాలా. ఈమె ఏం ఎట్లా అంటే, ముందు ఆశ పెట్టుకుందంటే దీంతో పాటు వెళ్తే జాబ్ వచ్చింది అనుకో. యాక్చువల్గా జాబ్ అడిగింది ఒక్కరి కోసమే కదా, ఒకరి కోసమే. కానీ ఈమె ఎందుకు వెళ్ళింది అంటే, ఏదో రాకపోతుంది ఆశ పడింది అంటే, ఫస్ట్ నా చెల్లి జాయిన్ అవుతుంది, మంచి ఎంపీ రికమెండేషన్ లెటర్ ఉంది, నా చెల్లి జాయిన్ అవుతుంది. ఎంపీ రికమెండేషన్ అంటే ఇక కంపెనీలో ఓనర్ తర్వాత ఓనర్ లాంటిదేమో మా చెల్లి, ఈ జాయిన్ అయిన తర్వాత నన్ను కూడా ఏదో పొజిషన్లో పెట్టిస్తాను నా పిచ్చి ఆశతో వెళ్ళింది. అక్కడ పప్పులేం ఉడకల, యాక్చువల్గా వచ్చే ముందు వీళ్ళ కళలు అలాగే కంటారు కదా, అక్కడ పప్పులేం ఉడకల. సో ఏదో రక ఏడిచింది పాపం, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చింది. వీళ్ళు అనుకున్నది మైండ్లో, ఇప్పుడు నీకైనా ఒక పెద్ద చీఫ్ జగన్ వచ్చి లెటర్ ఇచ్చాడు, వెళ్ళి అక్కడ జాబ్లో జాయిన్ అవ్వంటే నీతో కూడా నేను వచ్చాను అనుకో, అబ్బా ఈమె వెళ్ళిందంటే ఈమె అక్కడ ఓనర్ తర్వాత ఓనర్ లాంటిది, నెక్స్ట్ నాకేదో చేస్తుంది అని నేను వస్తాను. ఈరోజు ఏం అవ్వాలి, లాస్ట్కి ఓవరాల్గా చెల్లికి జాబ్ వచ్చింది, ఇది ఈమె ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి. ఏడిచింది, ఏడిస్తే ఈ పిల్ల ఏం చేసింది, అక్క నువ్వు జాబ్ లేదు కదా, నీకు జాబ్ వచ్చేంత వరకు నేను కూడా ఈ జాబ్ చేయనక్క అనేసింది. అంత కష్టపడి జాబ్ తెచ్చిపిస్తే, ఎంపీ వచ్చిస్తే ఎట్లా అయిపోయినా సరేలే అనుకున్నారు వీళ్ళు. కొన్నాళ్ళు నాలుగు రోజుల తర్వాత ఈయన ఒక కాల్ చేశాడు, ఆయన మళ్ళీ కలిసినప్పుడు, సార్ థ్యాంక్ యూ సార్ అంటే, ఎలా ఉన్నారో బాగా చేసుకుంటుందా జాబ్ అంటే, అదే లేదండి, అదేంటి నేనంత వెళ్ళి పెట్టిస్తే ఏం చేసినట్టే, ఇది ఇది కథ అని చెప్పాడంట. ఈయనకి ఈయన యాక్చువల్గా ఉమెనైజర్ కాబట్టి ఇద్దరు ఒంటరి ముస్లిం మహిళలు దొరికారు, ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసు. ఈయన ఏం చేశాడు, ఆమెని క్యాజువల్గా ఫోన్ చేశాడు, మళ్ళీ మీ చెల్లికి ఏమైందంటే ఇట్లా సంగతి, అవునా సరే ఒకసారి రండి కలిసి మాట్లాడదాం, ఇట్లా కాకపోతే అట్లా చేద్దాం, ఆమె కూడా జాబ్ ఇప్పిద్దాం, నేనున్నా కదా. తర్వాత వాళ్ళకి జాబ్లు, ఈ జాబుల విషయంలో మాట్లాడుకుంటూ వీళ్ళకి పరిచయం పెరిగింది. ఆమె ఏమో నా కోసం ఒక పెద్ద ఎంపీ ఆయన అసలు వచ్చి, ఏది భరత్ అనే నేనులో సీఎం ఫోన్ చేస్తే హీరోయిన్ ఎగబడ్డట్టు ఆమెమో ఆ మోజులో ఉంది. ఈయన కూడా ఇట్లా చెప్పేసి ఒక 2008 వరకు కంటిన్యూ చేయి, 2008లో 2 ఇయర్స్ తర్వాత ప్రపోజ్ చేశాడు. ఈ కథ అంతా 2006లో జరిగింది, 2008లో ప్రపోజ్ చేశాడు. అంటే ఈ 2 ఇయర్స్ వాళ్ళు బాగానే మాట్లాడుకున్నారు, మంచిగా మాట్లాడుకున్నారు. 2008లో ప్రపోజ్ చేస్తే 2008లో ఆమె రిజెక్ట్ చేసింది, నో నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి, అది సంగతి. సో ఆమె ఏం చేసింది, పెళ్లి చేసుకోమంటే నేను నో నేను నిన్ను పెళ్లి చేసుకోను అనింది. ఎందుకు పెళ్లి చేసుకోవు అది ఇది ఇంత చెప్పాను కదా అంటే, లేదు నేను కూడా ఒక ఆడపిల్లనే, నా చెల్లెలు ఉన్నారు, నాకు అక్క చెల్లి అమ్మ అనే బంధాలంటే నాకు బాగా తెలుసు, నువ్వు కూడా ఒక భార్యను పెళ్లి చేసుకున్నావు, నీకు అంత పెద్ద కూతురు ఉంది, నా అంత కూతురు ఉంది. ఏజ్ డిఫరెన్స్ కూడా వీళ్ళిద్దరికి బాగానే ఉన్నట్టుంది కదా. ఎవరెవరికి? వివేకా గారికి. అవును, ఈయన ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసుకున్నాడు, ఆమె తొందరగా ముసలిది అయిపోయింది. ఈయన అంటే ఎర్లీ ఏజ్లో ఈయనతో పాటు, ఈయనకు కూడా 60-70 ఏళ్ళు, ఏమి ఆమె త్వరగా ముసలిది అయిపోయింది, ఈయనకి ఇంకా కోరికలు ఉన్నాయి. సో ఇంకొకరు కావాల్సి వచ్చింది. ఆమె యంగ్ అమ్మాయి, అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. అందుకే ఆమె వ్యక్తిగతంగా ఈయనని ప్రేమించింది, కానీ తర్వాత ఒక ఆలోచించింది, ఒక ఫ్యామిలీని నేను ఎందుకు ద్రోహం చేయాలి అని చెప్పేసి. ముస్లిం ఈ అమ్మాయి, సో ఇట్లా ఉంటుంది కదా ఎందుకు వచ్చిన గొడవ అంటే, ఈయన ఎలా కన్విన్స్ చేశాడు ఆమెను అంటే, నా భార్యకి నాకు పెళ్ళైంది కానీ పెద్దగా ఇట్లా సంబంధాలు ఏం లేవు, ఆమె ఒక టైపు అట్లా ఉంటుంది ఇట్లుంటుంది ఏదో చెప్పారు. చెప్పేసరికి ఈమెకి జాలి వేసింది, అయ్యో పాపం అని చెప్పేసి, సరే ఆ భర్తీ నేను పూర్తి చేస్తా అని చెప్పేసి అక్కడప్పుడప్పుడు అక్కడక్కడ కలిసేవాళ్ళు, ఈమెకి ఒక ఇల్లు తీసిచ్చేసి అక్కడ ఆమెను పెట్టి అక్కడే పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. అండ్ ఈమెను పెళ్లి చేసుకోవాలంటే హిందూ చట్టం ఒప్పుకోదు కాబట్టి ఈయన ముస్లిం అయ్యాడు. ముస్లిం చట్టంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఈయన ముస్లింగా మారి పేరు కూడా అక్బర్గా మార్చుకొని
ఒక మంచి కాజీని తీసుకొచ్చి అక్కడ ఒక ఇంట్లో మంచిగా పెళ్లి చేసుకున్నారు. ముస్లిం పెళ్ళి అయింది. అలా ఆమెతో సంసారం చేసినాడు. అప్పుడప్పుడు అడప తడప కలవడము, ఈ రకంగా కొడుకు పుట్టడం, వాడికి షహీన్షా అనే పేరు పెట్టడం, అలా వీళ్ళ వ్యవహారం అంతా సాగింది. ఓవరాల్గా ఇప్పుడు కేసులో మనం ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్పుకున్నాము అంటే, ఈ ఈమె కథ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఏంటి, అవినాష్ సునీతారెడ్డి ప్రకారంగా ఒక కథ నడిచింది. ఇప్పుడు యాక్చువల్గా ఎవరు చంపారనేది మాట్లాడుకున్నాం మనం బేసిక్గా. వాళ్ళ నీడ్ ఏంటి, లైంగిక వేధింపులు. సో ఇప్పుడు ఈ కథ అంతా సునీతారెడ్డికి తెలిసింది. మా డాన్న ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, మొత్తం దానికి ఏమో ఆస్తి అంతా రాసేస్తున్నాడు. ఈయన కూడా వీలునామా రాయడానికి రెడీ అయ్యాడు, నీకు మొత్తం ఇచ్చేస్తా పో, నువ్వు ఉంచేసుకో. బికాజ్ కూతురు కొడుకేం లేడు బాండ్ ఒక్కడే కూతురు కదా సునీత. సో ఇక ముస్లిం ఆవిడికి కొడుకు పుట్టాడు, సో వారసుడు కాబట్టి ఇచ్చేద్దామని చెప్పేసి. సో ఈమెకి ఇప్పుడు సునీతకి ఏమనిపించింది, ఎక్కడ ఆస్తంత రాసేస్తాడు అని చెప్పేసి ఫస్ట్ యాక్టివ్ అయింది. ఫస్ట్ మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్, మంచి హై ప్రొఫెషనల్ డాక్టర్, అరుదైన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్. సో సునీత మంచి డాక్టర్ అన్నమాట. సో ఇక్కడ ఈ కథ ఏమైందంటే, ఈమె ఈ స్టోరీ అంతా విన్న తర్వాత సునీతారెడ్డికి కోపం వచ్చింది. అంటే ఏ ఆడపిల్లకన్నా కోపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ ఇంకో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ విధంగా ఈమె కోపం వచ్చింది. అసలు వివేక హత్యకి సంబంధించి కొన్నిసార్లు సునీతను కూడా అంటే టార్గెట్ చేశారని అనుకోవచ్చు. ఎప్పుడైతే అక్రమ సంబంధాలు అన్న విషయం బయటకు వచ్చిందో, ఆ సెకండ్ మ్యారేజ్ సునీతకి ఇష్టం లేదు కాబట్టి, ఆల్రెడీ కొడుకున్నాడు కాబట్టి, సునీత హస్బెండ్ ఈ హత్యకు పూనుకున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. సో ఈ పాయింట్లో మనం ఎలా చూడొచ్చు? సో అదే చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తే ఈ కథలో నెక్స్ట్, ఇప్పుడు సునీతకి ఇది లేదు. షమీమ్ని కూడా సునీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ శివప్రసాద్ రెడ్డి, ఆయన నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి బెదిరించాడంట. అంటే ఆయన కొంచెం మంచి బిజినెస్ మ్యాన్, పలుకుబడి ఉన్నాడు, ఇట్లా బలగం ఉండి అనే రకంగా ఉంటారు చూసావా, ఆ టైప్ అనమాట వాళ్ళ ఫ్యామిలీలో. సో ఆ నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి ఆయనే షమీమ్ని ఏం చేశాడంటే, నువ్వు బయటకు వస్తే నీ తాడు తీసిన అసలు మా ఇంటికి రావద్దు, నువ్వు అది ఇది అని చెప్పి బెదిరించాడు. అందుకే ఈమె వాళ్ళ ఇంటికి, ఆయన చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాల. సో చనిపోయినప్పుడు ఈమె రాలేదు కాబట్టి రెండో భార్య విషయం అప్పటి వరకు బయటికి రాలా. అసలు రెండో భార్య ఉన్న విషయం ఎప్పుడు ఎవరికి జనాలకు తెలిసిందంటే, ఒక ఈయన దీంట్లో శివశంకర్ రెడ్డి అని ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే కుట్లేశాడని, చనిపోయిన శవాన్ని కుట్లేసినందుకు ఒక అరెస్ట్ చేశాడు. ఆయన భార్య తులసమ్మ కర్నూలు మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది, మీరు ఎందుకండి ఈయన చంపినందుకు ఇట్లా అంటున్నారు, కానీ ఇంకో వెర్షన్ ఉంది, ఆమెకు రెండో భార్య ఉంది, కొడుకున్నాడు, వాళ్ళు ఎందుకు ఆస్తి కోసం వాళ్ళు ఎందుకు చేసి ఉండొద్దు అని చెప్పామేస్తే ఎవరబ్బా అని వెలికి తీస్తే అప్పుడు వెలుగులోకి వచ్చింది, ఓహో ఈయనకి ఇంకో భార్య ఉందండి. యాక్చువల్గా చనిపోయినప్పుడు రాలి కాబట్టి ఎవరికి తెలియదు. సరే ఈ విషయం వదిలేద్దాం. ఇక్కడ ఒకరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా బెదిరిచ్చారు కాబట్టి అండ్ ఆయనకు పవర్ తీసేసింది. ఆయనకు కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు, డబ్బులు లేవు, అంటే బలగంతో తిరుగుతున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఈయన పెద్ద ఇల్లు ఉంది, లంకంత కొంపు ఉంది, కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకునే ఎవరికి ఇచ్చేంత సీన్ లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఇంటి నుంచి కూతురు డబ్బులు ఇవ్వట్ల గట్టిగా స్ట్రిక్ట్ చేసేసింది. ఏం చేసుకుంటాడు ఇప్పుడు, బెంగళూరులో అక్కడిక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆ పేరు ఉంది కదా, ఆ చిన్న చిన్న సెటిల్మెంట్లో ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దాచుకుంటూ అవి ఖర్చు పెట్టుకుంటూ వాటిని ఈ పిల్లకి ఇచ్చుకు, ఈ కొత్త అమ్మాయికి ఇచ్చుకుంటూ వాళ్ళని ఏదో అలాగా మేపుతున్నాడు, ఇట్లా సర్వైవ్ అవుతుంది. అప్పటి వరకు సంపాదించిన ఆస్తి ఏమి సునీత లాక్ చేసింది. తర్వాత కూడా సంపాదిస్తున్నాడు, ల్యాండ్ సెటిల్మెంట్లలో 8 కోట్లు వస్తున్నాయి, 40 కోట్ల డీల్ ఉంది, ఆ డీల్ ఉంది, ఈ డీల్ ఉంది అని తెలిసిన తర్వాత సునీత ఏం చేసింది, ఇప్పుడు అది తీసుకొచ్చి దానికి ఇచ్చేస్తాడేమో, ఇట్లా బాగలేదు ఈ సిచ్యువేషన్, నాకు ఇట్లా నచ్చట్లే, ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని అని చెప్పేసి ఒకవేళ ఇప్పటివరకైతే అది జరిగింది, ఇప్పుడు పర్సెప్షన్లో చెప్తాం, ఒకవేళ సునీతారెడ్డి ఈయన ముందు లేపేసేయండి దరిద్రం పోద్ది అని చెప్పేసి, ఆల్రెడీ ఆయన వీలునామా రాశాడు అని చెప్పేసి ఆ వీలునామా ఈమె దగ్గర ఉంది, ఈయన ఇట్లా వదిలేస్తే మొత్తం షమీమ్కి ఇచ్చే రాసి కట్టబెట్టేలా ఉన్నాడు, ఆ మంట కూడా ఈయనకు బాగా మోజు, వదిలేద్దాం ఇట్లా వదిలేసి లేపేసేయండి అని చెబితే, ఆ ల్యాండ్ సెటిల్మెంట్లో జరిగిన ఈ క్యారెక్టర్స్ అన్నీ ఎవరికి చెబితే, ఎంవి కృష్ణారెడ్డికి చెబితే, మూరి రామకృష్ణారెడ్డికి చెబితే, వెంకటకృష్ణారెడ్డి
ఆయన ఈ ప్లాన్ అంత ఎవరు వెంకటకృష్ణారెడ్డి అంటే ఈయన వివేకానంద పర్సనల్ పిఏ, పిఏ ఉన్న విషయాలన్నీ కూతురికి చెప్తాడు కదా, అన్నీ ఇట్లా చేసింది అది ఇట్లా వచ్చింది ఇట్లా అని అన్నీ చెప్పేస్తాడు. సో మీరు ఏదో ఒకటి చేసి ఏం చేయండి అంటే అప్పుడు ఈయన ఎర్రగంగిరెడ్డి, అండ్ ఎర్రగంగిరెడ్డి ఎవరంటే 30 ఏళ్ళ నుంచి వీళ్ళింటికి మంచి అనుబంధం ఉన్నాయన, ఆయన కూడా వివేకాకి బాగా దగ్గర మనిషి, వాళ్ళ ఇంటిలో అన్నీ చూసుకునే ఒక క్యారెక్టర్ ఆయన్ని కలిసి, అండ్ నెక్స్ట్ అట్లాగే పాత ఆల్రెడీ మానేసిన వీడిని కలిసి, దస్తగిరిని కలిసి, అండ్ ఎవరి ఉమాశంకర్కి ఏమే ఏముంది, నా వైఫ్ని వేధించాడన్న పగ ఉంది, సునీల్ యాదవ్కి ఏముంది, నా తల్లిని వేధించాడన్న పగ వాడికుంది, అంటే ఆయన ఉమనైజర్ కాబట్టి ఆయనకు ఉన్నాయి వీళ్ళ సంబంధాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆ సంబంధం ఉంది కాబట్టి వీళ్ళని అందరినీ చేర్చి చేయిస్తే వాళ్ళకి ఎట్లా లైంగిక వేధింపుల పరంగా పగ ఉంది కాబట్టి ఆ పగ వల్ల వీళ్ళే చంపినట్టు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సునీత కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు, 1. 2, ఇట్లా ప్లాన్ చేసిన తర్వాత ఆల్రెడీ మానేసిన దస్తగిరి ఉన్నాడు, వాడి కూడా ఏదో పగ పెట్టుకుంటాడు, నన్ను అప్పుడు జీతమే లేదనో ఏదో ఒకటి, ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఆ పగలు ప్రతీకారాలని క్యాష్ చేసుకొని సునీత ఒకవేళ ఇది చేయించుంటే ఆస్తి కోసం అంతవరకు ఓకే క్లీన్, ఏదో రోజు దొరుకుద్ది తప్పేం లేదు. ఇప్పుడు ఇది ఏమైందంటే సునీత ఫస్ట్ మర్డర్ చేసిన తర్వాత ఏమైంది, ఆమె జగన్ ఇప్పుడు ఈమె ఏం చేసింది, ఫస్ట్ అక్కడికి అవినాష్ రెడ్డిని పిలిపించింది, అవినాష్ రెడ్డి చూశాడు, భాస్కర్ రెడ్డికి ఈయన సుబ్బారెడ్డి ఈ కృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే గుండెపోటుతో చనిపోయాడండి. అసలు మరి ఇంత కథలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ఎందుకు వచ్చాయి? అదే చెప్తున్నా. అప్పుడు భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఫస్ట్ భాస్కర్ రెడ్డి వచ్చాడు, వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి ఆయన నోటితో ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్పాడు, గుండెపోటండి చనిపోయాడు అని చెప్పాడు. అది భాస్కర్ రెడ్డి నమ్మాడు, నమ్మి ఎందుకంటే లెటర్ ఉంది, ఫోన్ ఉంది హత్య అని కృష్ణారెడ్డికి తెలుసు. కానీ కృష్ణారెడ్డి సునీతారెడ్డికి ఏం చెప్పాడు, ఆయన ఏదో రకంగా చనిపోయాడని చెప్పాడు, ఎవరు వీళ్ళు వచ్చి హత్య చేశారని చెప్పానని చెప్పాడు. కానీ అట్లా కాదు, వీళ్ళే ఒకవేళ వీళ్ళే చేయించుంటారని అనుమానం, కానీ వాళ్ళు చెప్పేది ఏమని చెప్పారంట, వాళ్ళ స్టోరీ ప్రకారంగా నాన్నని ఎవరో హత్య చేశారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో ల్యాండ్ గొడవల వల్ల హత్య జరిగింది, ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల. ఆ ల్యాండ్ వాల్యూ 8 లక్షలు 8 కోట్లు, ఈ చంపినోడికి సుపారీయే 40 కోట్లు, ఎట్లా కుదురుతుంది, ఎందుకు చంపాలి, ఆ విధంగా చూసుకుంటే ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. సో అట్లా చెప్తున్నా. సో ఇప్పుడు భాస్కర్ రెడ్డికి చెప్పాడు, భాస్కర్ రెడ్డి గుండెపోటు అనడం పాపమైంది. ఇప్పుడు సిబిఐ విచారణ ఏంటంటే సునీతారెడ్డి మర్డర్ జరిగిన చోట భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేశారు, అదేంటిది మర్డర్ జరిగిన శవాన్ని గుండెపోట అని అబద్ధం ఎందుకు చెప్పావు, అవసరం ఏంటి అంటే నువ్వే చేయించావు, ఎందుకు నువ్వు చేయించావో తెలుసా, నువ్వు ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన నీకు అడ్డనిపించింది రాజకీయంగా, అందుకు నువ్వే చేయించావు అని చెప్పేసి అటు టర్న్ అయింది. ఇది ఎందుకు ఇటు టర్న్ అయింది అంటే అసలు వీళ్ళే చేసుకున్న కర్మ ఇది. మర్డర్ జరిగిన వెంటనే జగన్ ఏం చేశాడంటే ఒకడిని పెట్టుకున్నాడు, వాడేం చేయాలి రాజకీయంగా వీడికి ఈయనకి సలహాలు ఇవ్వాలి, ఇట్లా చేయండి అట్లా చేయండి, గెలుస్తావు అక్కడ ఇది చేస్తావు ఇక్కడ ఇది చేస్తావు అని చెప్పేసి ఆ పెద్ద మనిషి ఇచ్చిన సలహా ఏంటంటే కోడికత్తి సలహా కూడా ఆయన ఇచ్చాడు, ఈ మర్డర్ని రాజకీయంగా నువ్వు ఉపయోగించుకోవచ్చు, సింపతి పడుద్ది అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సీన్ టర్న్ తీసుకొని సునీతను కూడా చెప్పించాడు, ఏంటంటే చంద్రబాబే చేయించాడు రాజకీయంగా నన్ను తేలేక ఆ నియోజకవర్గం ఉన్న వాళ్ళతో చేయించాడని చెప్పి బాబు మీద వేశాడు. సంబంధం లేని చోట సంబంధం లేని మర్డర్ జరిగితే జగన్ దాన్ని యూజ్ చేసుకొని నా మీద వేసాడు, నా బాబాయ్ అని ఏడుచుకుంటూ నా మీద వేసేసాడు, నేను చెప్తా ఈయన సంగతి అని చెప్పేసి బాబు చాలా చాకచక్యంగా సునీతారెడ్డిని పట్టేసుకున్నాడు. అప్పుడు టీడీపీ వాళ్ళే చంపారన్న సునీతారెడ్డి ప్లేట్ ఫిరాయించింది. ఎట్లా ఫిరాయించింది అంటే, ఎందుకంటే ఇక్కడ కూడా నాకు డౌట్ వస్తుంది, ఆస్తి కోసమే సునీత చేయించుండొచ్చు అని ఎందుకు నమ్ముతున్నానంటే, ఇక్కడ కూడా చంద్రబాబు ఏదో ఆఫర్ చేస్తే కకృతి పదే కదా ఈమె జాయిన్ అవుతుంది బాబు క్యాంప్లో. సో ఇట్లా సునీతారెడ్డి చేయించిందని నా అనుమానం. అసలు ఎందుకు సునీతనే ఈ మర్డర్ ప్లాన్ చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే స్టార్టింగ్ అదేంటిది జగన్ వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పమ్మా అంటే అచ్చి
టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పమ్మా అంటే జగన్ తరఫున టౌన్ టీడీపీ వాళ్ళే చేశారని చెప్పింది. కానీ మర్డర్ ఎలా జరిగిందో ఈమెకు తెలుసు, ఒక లెటర్ ఉందని తెలుసు, అది మర్డర్ అని తెలుసు, అండ్ ఫోన్ దాచేయండి అనింది. ఫోన్ ఎందుకు దాచాలి, దాంట్లో ఏమో ఉన్నాయని నీకు తెలుసు. ఇవన్నీ కథనాలే కదా దాచేయండి అనింది అని, కథనాలు కాదు జరిగింది చెప్పేశాడు ఆల్రెడీ సుబ్బారెడ్డి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే ఇప్పుడు మనం మాట్లాడుకునేది, కథనాలు ఏవి కాదు. ఇప్పటివరకు మనం మాట్లాడేది ఏది కూడా కట్టు కథ కాదు, కథనాలు కాదు, ఒకరు చెప్పినవి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో సిబిఐలో వాళ్ళు వాంగ్మూలం ఇచ్చి రాసిన కథనాలే మనం మాట్లాడుతున్నాం. అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈవెన్ ఈమె లవ్ స్టోరీ కూడా సిబిఐ వాళ్ళకి ఆమె ఇచ్చిన రాతపూర్వకంగా ఉన్న లవ్ స్టోరీ ఇది. ఈ డ్రామా అంతా ఆమె రాసింది షమీమ్ అక్కడ, మనం మాట్లాడుకునేదే అది. సో ఇప్పుడు చూసుకుంటే నా అనుమానం అని ఎందుకన్నానంటే, అక్కడ డబ్బుల కోసమే నువ్వేదో చేసావని నాకు అనిపించింది అప్పుడు ఫస్ట్ సీన్లో. సెకండ్ ఈ సీన్లో అదేంటిది, వెంటనే చంద్రబాబు నాయుడు తరఫున నువ్వు జగన్కి యాంటీకి వెళ్ళావు అవినాష్ రెడ్డే చేయించాడు అని. నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే క్రైమ్ సీన్లోకి ఫస్ట్ భాస్కర్ రెడ్డి వచ్చి డిస్టర్బ్ చేశాడు అని. కానీ నీకు తెలుసు, నీకెవడు ఫోన్ చేశాడు, ఎంవి కృష్ణారెడ్డి. అంటే కృష్ణారెడ్డి అక్కడ ఉన్నాడు ఆల్రెడీ, ముందు ఆయన వచ్చాడు, తర్వాత వాచ్మెన్ రంగన్న కూడా వచ్చాడు మార్నింగ్. ఇంతమంది వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరూ ఇంతమంది వచ్చిన తర్వాత అప్పుడు ఈయన వచ్చాడు భాస్కర్ రెడ్డి. ఇట్లా జరిగిందండి. భాస్కర్ రెడ్డికి చెప్పింది ఎవరు నోటితో గుండెపోటని? భాస్కర్ రెడ్డి వచ్చి చూసి గుండెపోటు అనలా, ఎట్లా చనిపోయాడు అని అడిగితే గుండెపోటు సార్, రక్తమంతా క్లీన్ చేసింది వీళ్ళు. రక్తమంతా వీళ్ళు క్లీన్ చేసిన తర్వాత భాస్కర్ రెడ్డికి వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గుండెపోటు అని. భాస్కర్ రెడ్డి కూడా అది నమ్మి ప్రెస్కి గుండెపోటండి అని రిలీజ్ చేశాడు యాజ్ ఎ పెద్ద మనిషిలా. ఇప్పుడు యాక్చువల్గా వివేక హత్య కేసు అంటే మెయిన్గా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. అదే చెప్తున్నా, అందుకే చెప్తున్నా ఒక రాజకీయ కోణంలో జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సీన్ ఉంది, మీరు దాన్ని డిఫరెంట్గా చూపిస్తున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఆస్తంతా వాళ్ళకి ఎక్కడిస్తారో అన్నట్టుగా సునీత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు అంటూ ఒక డిఫరెంట్ కథను వినిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు సునీతను కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అక్కడికే వస్తున్నా స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, భాస్కర్ రెడ్డి అలా అన్నందుకు ఆయన్ని తీసుకెళ్లారు. నెక్స్ట్ ఆయన క్రైమ్ సీన్ అసలు పాడు చేసింది మెయిన్ అవినాష్ రెడ్డే, దీనికి ఉన్నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఈమె వేస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొక అది ఏంటంటే ఫస్ట్లో ఉన్నది, అవును మేమే చేసాము, ఆయన దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగా, ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగా విచారణ జరుగుతుంది. అక్కడ ఏంటంటే క్రైమ్ సీన్లో ఆ రోజు మర్డర్ జరిగిన చోట అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్నారు, అండ్ వీళ్ళ నుంచి జగన్కి భారతికి ఫోన్లు వెళ్ళాయని ఇది వెళ్ళి పట్టుకున్నారు. నిజంగా ఒకవేళ ఫోన్ వెళ్తే ఇలా జరిగిందని కూడా చెప్పుండొచ్చు కదా, ఒకరు పిలిస్తేనే వాళ్ళు వచ్చారు, ఇలా జరిగిందని వాళ్ళు చెబితే అక్కడికి వెళ్ళాయి. కాకపోతే సిబిఐ ఏం చేస్తుందంటే, అక్కడ నువ్వెందుకు క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసావు, గుండెపోటని ఎందుకు చెప్పావు, నెక్స్ట్ నీ దగ్గర జగన్ భారత్కి ఎందుకు ఫోన్ వెళ్ళింది అంటే, ఇప్పుడు సునీత రెడ్డిని కనుక టీడీపీని పెట్టుకుంటే అప్పుడు వైఎస్ జగన్ ఉపయోగించుకున్నాడు మర్డర్ని, సీఎం అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోవాలి ఈ మర్డర్ని అంటే, ఈమె గట్టిగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని జైలుకి లాగారు ఆల్రెడీ, గట్టిగా అవినాష్ రెడ్డిని కూడా జైలు వేసేస్తే నెక్స్ట్ భారతి తర్వాత జగన్ లాగేయచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడుది కూడా తీరుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈయన మంచిగా వాడుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు నువ్వు చూసుకుంటే సిబిఐ విచారణ దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగా నడుస్తుంది నెంబర్ వన్. నెక్స్ట్ అసలు క్రైమ్ సీన్లో ఫస్ట్ చూసింది కృష్ణారెడ్డి, ఆయన అరెస్ట్ చేయాల, రక్తం క్లీన్ చేసింది ప్రకాష్, ఆయన అరెస్ట్ చేయాల. అంటే క్రైమ్ ఫోన్ దాచేసింది, అన్ని డిలీట్ చేసింది, అండ్ నెక్స్ట్ లెటర్ దాచేసింది కృష్ణారెడ్డి, ఆయన అరెస్ట్ చేయాల. వీళ్ళిద్దరిని వదిలేసి పనికి మాలిన వాళ్ళందరిని అరెస్ట్ చేసి అక్కడ పెట్టారు, నలుగురు చేసి నలుగురు వాళ్ళు నాలే చేశారులే, వాళ్ళ నలుగురిని పెట్టారు. ఇక్కడ చూసుకుంటా నెక్స్ట్ ఆ దస్తగిరి అనేవాడు బయటికి వచ్చేసి ఏదో ఘనకార్యం చేసినట్లుగా, మేము ఇలా చంపేవాడిని అని ఒక హంతకుడు మీడియా ఛానల్తో మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టుని నిందిస్తున్నాడు, అందరినీ నిందిస్తున్నాడు, కానీ కోర్టు వాడిని అరెస్ట్ చేయట్లా, వాడికి ఇక సెక్యూరిటీ పెట్టింది, వాడిని ఎవరేం చేస్తారో అని చెప్పేసి కోర్టు వాడిని అరెస్ట్ కూడా చేయట్లా. అండ్ నెక్స్ట్ మెయిన్ సాక్ష్యాలు దాచేసిన వాడిని కాకుండా భాస్కర్ రెడ్డిని లాగింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు షమీమ్ వచ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఉన్న ఇదేంటంటే, వెంటనే రెండో భార్య షమీమ్ని దించేశారు. ఇప్పుడు ఆమె ఈ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కూడా విచారణ జరగాలి,
కానీ సిబిఐ ఈ కోణం నుంచే విచారం చేసింది అబ్బా, అటు నుంచి రావట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ సిబిఐ ఏ అమ్ముడుపోయిందా అంతే కదా. సో ఆ రకంగా చూసుకుంటా. అండ్ ఇంకోటి ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరు, నిరంజన్ రెడ్డి లాయర్. లాయర్ నిరంజన్ ఎవరంటే మన ఆల్రెడీ ఆచార్య సినిమా ప్రొడ్యూసర్, వైల్డ్ డాగ్ ఆచార్య, అర్జున పాల్గొన. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఆ తెల్లవారుజాము 3 గంటలకి 4 గంటలకి టైంలో వైఎస్ భారతి గారికి కూడా చాలా కాల్స్ వెళ్ళాయి అని. ఎందుకు భారతి గారికి చేయాల్సింది? నాకు చెప్పాను కదా, అదే మేబీ అలా చెప్పుండొచ్చు. సో ఇక్కడ ఈ నిరంజన్ రెడ్డి ఎవరు అంటే వీళ్ళ లాయర్. ఎవరు లాయర్? మన ఆచార్య సినిమా అర్జున పాల్గొన అండ్ అలాగే వైల్డ్ డాగ్ సినిమా తీసిన లాయర్ ఈమె పెట్టుకుంది, మంచి లాయర్. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వాదించిన లాయర్ అనమాట. అండ్ సునీత రెడ్డి పెట్టుకున్న లాయర్ ఎవరంటే ఆయన కూడా సిద్ధార్థ సంపే అది ఆయన మన రామోజీరావు కేసుని డీల్ చేసే పెద్ద లాయర్. సో మంచి మంచి లాయర్లను పెట్టుకున్నారు. ఇప్పుడు లాయర్లు కూడా ధీటు ధీటుగా ఉన్నారు. అండ్ వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళ మోటో ఏంటంటే దీంట్లో జగన్ని లాగాలి. జగన్ మ్యాక్సిమం మోటో అంటే దీంట్లోకి అదేంటిది బాబుని లాగాలి, చంద్రబాబు నాయుడు బాబుని లాగాలి. ఇప్పుడు రామోజీరావు కూడా ఎంటర్ అయ్యాడు దీంట్లోకి, ఎందుకంటే రీసెంట్గా జగన్ రామోజీరావుని ఇబ్బంది పెట్టాడు మార్గదర్శి అని చెప్పేసి. ముందు నీ సంగతి చెప్తా అని రామోజీరావు కూడా ఇన్వాల్వ్, ఆయన లాయర్ని ఈమెకు పెట్టి ఫైట్ చేయి, నీ వెనకాల మేము ఉన్నాం, ఎట్లుంటుందో చూస్తామని చెప్పేసి మ్యాక్సిమం అవినాష్ రెడ్డిని లాగెట్టే పని చేస్తున్నారు. ఇక్కడ కోర్టు కూడా అమ్ముడుపోయిందనే చెప్పుకోవాలి, సిబిఐ కూడా అమ్ముడుపోయిందనే చెప్పుకోవాలి. వై? బికాస్ సిబిఐ ఈ సునీతారెడ్డి కోణంలో విచారణ చేయట్లా, వెంటనే వాళ్ళు బెయిల్ అప్లై చేస్తే ఈమె వెంటనే దానికి అప్లై చేయడం. వాళ్ళు బెయిల్కి అప్లికేషన్ పెడితే ఎక్కడ ఎవరు బెయిల్కి అప్లికేషన్ ఇస్తే ఇమీడియట్గా ఈమె వెళ్ళేసి దానికి కౌంటర్ వేయడం గట్టిగా చేస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈమె ఆస్తి కోసం చేయించి ఉంటుందేమో. యాక్చువల్గా మర్డర్ ఎందుకు జరిగింది అనేది మనం మర్చిపోయాం. ఇప్పుడు మర్డర్ ఎందుకు జరిగింది? లైంగిక వేధింపులు ఉన్నోళ్ళే చంపారు దాన్ని. అండ్ సునీతకు కూడా ఆ ఉద్దేశం ఉంది, ఎందుకంటే ఆ షమీంకి ఆస్తంత రాసేస్తాడు కాబట్టి ఈమెకు ఆ ఉద్దేశం ఉంది. తీసేయండి, ఎట్లా రేపోయి ఉండో పోతాడు కదా, అదేదో ఇప్పుడే పోనివ్వండి, పోయేలోపు పెంట పెట్టేలా ఉన్నాడు మనకని చెప్పేసి తీసేయండి అంటే ఆ విధంగా జరిగింది. కానీ హత్య తర్వాత దీన్ని ఏం చేసంటే కావాలని జగన్ దగ్గర ఉన్న ఒక సలహాదారు జగన్కి ఇది మనం వాడుకుందాం అవతల వాళ్ళ మీద వేద్దాం అంటే అవతల వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కదా గాజులు వేసుకొని మనం కూడా వాడుకుందాం అని చెప్పి. ఇక మెయిన్ ఎవరున్నారు? అటు అవినాష్ రెడ్డి, ఇటు సునీత కొట్లాడుతున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి సునీత కొట్లాడు, సునీత గట్టిగా పేసేసరికి అందరూ ఏమంటారు, ఈమె వీరనర్, ఈ వీర మహిళ అబ్బ తండ్రి కోసం చివరిదాకా పోరాడుతుంది అంటున్నారు. అసలు దొంగిది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే అంటే నాకు అనిపించింది ప్రకారంగా. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈమెకి ధీటుగా షమీంని దింపారు రెండో భార్య. ఇప్పుడు రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టి కూపి లాగితే సునీతారెడ్డి లోపలికి వెళ్తుంది, సునీతారెడ్డి భర్త వెళ్తాడు, సునీతారెడ్డి వాళ్ళ భర్త వాళ్ళ బ్రదర్ శివప్రసాద్ రెడ్డి కూడా షమీంని బెదిరించాడు, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయన లోపలికి వెళ్తాడు. వీళ్ళందరినీ కూడా లోపల లాగితే అసలు చంపింది ఎవరో 5 నిమిషాల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇటు నుంచి నువ్వు ఎంత లాగినా ఎవరు చంపారనేది తెలియదు. నువ్వు ఇటు నుంచి లాగితే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అది ఈ దీంట్లో మాత్రం అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఇది జగన్ ఇరికీయడానికి వీళ్ళు చేసిన ప్లాన్. మరి అవినాష్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే అరెస్ట్ అంటే ఎవరికన్నా భయమే. తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏం కేసులు రుద్దుతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక కేసే ఉండదు, కొన్ని ఉంటాయి ఏవేవేవేవో. ఒకసారి వేసి ఒకసారి తీసుకెళ్లిన తర్వాత ఇంకేవేవేవో రుద్దేసి రుద్దేసి ఏమైనా శిక్షో గిక్షో వేస్తే ఇంప్లి చేస్తే. ఎందుకంటే రామోజీరావుకున్న పవర్ ఏంటో అవినాష్ రెడ్డికి కూడా తెలుసు, అందరికీ తెలుసు అది. సో ఈ రకంగా ఆయన అరెస్ట్ అంటే కొంచెం వెనకాడుతున్నారు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, పాపం ఆయనకు హెల్త్ బాగాలేదు. అండ్ ఆల్రెడీ స్పైన్ ఆపరేషన్ జరిగింది అండ్ అది ఫెయిల్ అయింది. ఆయన సరిగ్గా కూర్చోలేడు, నిల్చోలేకపోతున్నాడు, ఆ డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినప్పటికీ డాక్టర్లు కంట్రోల్లో, నిన్న బీపీ కూడా వచ్చింది. అండ్ వయసు 75 ఇయర్స్ పాపం, సో కష్టపడుతున్నాడు. సో ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. సో ఎవరి వర్షన్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జైల్లో భాస్కర్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డిని రేపో మాపో ఒకవేళ తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేసినా సరే, సిఐడి వాళ్ళు ఎంత విచారించినా సరే వాళ్ళు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ షమీం ఎంటర్ అయింది కాబట్టి షమీం తరఫున వాంగ్మూలం తీసుకుంటే సునీతారెడ్డి తరఫున వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ కేసు మాత్రం ఇప్పుడప్పుడైతే కొలిక్కి రాదు, దీన్ని మళ్ళీ ట్రయల్ నడవాలి. ట్రయల్ నడిసిన తర్వాత దాని మీద వీళ్ళు కొంచెం ఇదేంటి, అప్పుడు వాదనలు ప్రతివాదనలు వినిపిస్తే వేరే వేరే జనాలు వస్తారు కాబట్టి మనకి ఏం జరుగుతుంది, ఏ క్వశ్చన్స్ అనేది ఇప్పటి వరకు ఉన్న స్టోరీ అయితే ఇదే. సో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.